నిజ చరిత్ర నేటి కర్తవ్యం పైన సెమినార్ రేపు 9వ తారీఖు ఆదివారం నాడు ఒక రోజంతా దినమంతా సెమినార్ ఉంటుంది. దీనికి ప్రొఫెసర్ ఇనుకొండ తిరుమల్ గారు, అట్లాగే జయదేవ్ తిరుమల రావు గారు, అట్లాగే చల్లమల్ల వెంకటేశ్వర్ గౌడు, తర్వాత ఎస్ వినయ్ కుమార్, తర్వాత మద్దల రమేష్ గౌడు తదితరులంతా రచయితలు పాల్గొంటారు. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే సర్దార్ సర్వాయి పాపన్న నిజ చరిత్ర అంటే మరి గతం అంతా తప్పుడు చరిత్ర అంటే ఆయన చరిత్రను వక్రీకరించారు. ఎందుకు అంటే ఆయన భౌజుడు కాబట్టి కింది అట్టడుగు వర్గాల నుంచి వీరుడా, అట్టడుగు వర్గాల నుంచి ఒక రాజ్యాధికారాన్ని ప్రశ్నించగలడా అనే ఒక వివక్షతతో గురిచేసి అతన్ని ఒక దొంగగా, ఒక ముఠాకారుడిగా అట్లా చరిత్రను, నిజమైన చరిత్రను వక్రీకరించడం అనేది జరిగింది. అతని నిజమైన చరిత్రను వెలికితీయటం కోసం అనేక మంది రీసెర్చ్ స్కాలర్స్తో, ప్రొఫెసర్స్తో ఆయన నిజ చరిత్రను వెలికితీసే ఒక గొప్ప ప్రయత్నం చేస్తా ఉన్నది అటు కలుగిత కమిషన్, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ఒక మంచి ప్రయత్నం తీసుకొచ్చి అనేక మంది రచయితలతో నిజ చరిత్రను రేపటి బహుజన రాజ్యాధికారం కోసం నేటి యువజనులు, బహుజన నాయకులంతా ఆదరణ కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న నిజ చరిత్ర నేటి కర్తవ్య అంశంపై 9వ తారీఖున రాష్ట్ర స్థాయి సెమినార్ ఉత్తర విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తా ఉన్నాం. దీనికి అనేక మంది ప్రముఖులు వస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి బోడ సంఘాలు, భోజన సంఘాలు ఇప్పటికే ఆయన యొక్క చరిత్రని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తూ ఉన్నాయి. వారి యొక్క నిజ చరిత్రని అన్ని సంఘాలకు తెలియజేయడం, ప్రభుత్వానికి కూడా గుర్తింపజేసే విధంగా ఈ సెమినార్ నిర్వహిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బహుజన నాయకుడు సర్వాయి పాపన్న గురించి ఆలోచన చేయడం లేదు. ఆయన యొక్క విగ్రహాన్ని ట్యాంక్ పాయింట్ పైన పెట్టాలని, నేటి తరానికి పాపన్న యొక్క చరిత్రని అందించే విధంగా పాఠ్య పుస్తకాలలో ముద్రించాలని, ఆయన యొక్క జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ కూడా ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. అందుకని రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ సంఘాలు, భోజన సంఘాలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై జయప్రదం చేస్తారని చెప్పి కోరుతాం.